వెల్కమ్ కనీసం అందుబాటులో లేని సర్పంచ్ తమకు అవసరం లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని రామకృష్ణాపురం గ్రామ ప్రజలు నిరసన తెలుపుతున్నారు నాలుగేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ శంకుస్థాపన చేసిన సిసి రోడ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామ రామకృష్ణాపురంలో మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ గారు శంకుస్థాపన చేశారు ఆ రోడ్డుని మళ్ళీ ఈ ఈ రోజు వరకు రెండు వేల ఇరవై రెండు వరకు నిర్మించకపోవడం ఇది శోచనీయమని రామకృష్ణపురం ప్రజలందరూ వాపోతున్నారు అసలు దీనికి ఏంది అధికారులు పట్టించుకోవట్లేదు సర్పంచ్ పట్టించుకోవట్లేదు ఎవరూ పట్టించుకోవట్లేదని వాళ్ళు ఒకటే బాధ ఆ బాధ తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రచ్చబండ కార్యక్రమంలో వెళ్తుంటే ఈ సమస్యలన్నీ బయటకు బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ సమస్యని ఏమంటే ఈ సిసి రోడ్డు సమస్య ఇక్కడ తాగునీటి సమస్య కూడా కొంచెం ఉంది అదేవిధంగా ట్రాక్టరు ఇప్పుడు పొద్దునే వచ్చి ఇంటింటికి వచ్చి ఈ మన చెత్త చదార్థాలు కూడా తీసుకెళ్లకుండా ఏదో గంగాన తండకి రామ్ గాంధీనగర్కి పరిమితం అవ్వకుండా రోడ్డు రోడ్డు వెళ్ళకుండా ఊళ్ళోళ్ళకి ఊళ్ళోకి రాకుండా చేస్తున్న సెక్రటరీ గారు కూడా మీద చర్య తీసుకోవాలి ఈ ఎండిఓ గారు ఈ విషయాన్ని చర్య కనుక తీసుకోకపోతే రాబోయే రోజుల్లో రామకృష్ణ ప్రజ ప్రజలు రామకృష్ణపురం ప్రజలంతా రోడ్డెక్కి ఆందోళన చేయాలని భావిస్తున్నాం ఇదే మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ అదేవిధంగా ఇక్కడ గాంధీనగర్ గ్రామ పంచాయతీలో ప్రజలు ఏదైనా సమస్య చెప్పుకుందామన్నా కూడా లోకల్గా సర్పంచ్ కూడా ఉండడం లేదు అసలు సర్పంచు గెలిచిన రోజుల నుంచి ఈ రోజు వరకు గ్రామాలలో కనీసం ముఖాలు చూ చూపించకుండా ఏదో ఊళ్ళేమ్మటి పెట్టి తిరుగుతున్నారు కాబట్టి ఈ లోకల్ సర్పంచ్ లేని అసలు మాకు స్థానికంగా సర్పంచ్ లేని వ్యక్తి సర్పంచ్ లేడు కాబట్టి మాకు స్థానికంగా లేని సర్పంచ్ మాకు అవసరం లేదు అనే విధంగా ప్రజలు వాపవుతున్నారు